రాజకీయాల్లోకి వచ్చి 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది అనూహ్యంగా రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించడం వెనుక ప్రభుత్వ పదకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఆయన పడ్డ కష్టం అధినాయకుడు గుర్తించారు విశ్వసనీయత మాట తప్పని గుణం ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుకు ముఖ్యమంత్రి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కడంపై శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ప్రజలు వైసీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తమ అభిమాన ఎమ్మెల్యేను మంత్రిగా చేసినందుకు ముఖ్యమంత్రి జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రాష్ట్ర మత్స్య మార్కెటింగ్ పశు సంవర్ధక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు పలాస డైనమిక్ లీడర్ డాక్టర్ సిద్ధి అప్పలరాజు గారికి ఈవీఎం హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేవారు దొడ సుధాకర్ మత్స్యకార సాధన సమితి కన్వీనర్ శ్రీకాకుళం జిల్లా కోన నరసింగరావు మత్స్యకార సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా మురుగి గురుమూర్తి న్యాయవాది సముద్ర తీర మత్స్య కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి బరి చిన్నప్పన్న మత్స్యకార సాధన సమితి కన్వీనర్ విజయనగరం జిల్లా వారధి లక్ష్మణరావు మత్స్యకార ఎస్టీ సాధన సమితి ప్రధాన కార్యదర్శి ఎం పొట్టివాడు మత్స్యకార ఎస్టీ సాధన సమితి మెంబర్ ఎం రామారావు మత్స్యకార ఎస్టీ సాధన సమితి మెంబర్ ఎం గురుమూర్తి మత్స్యకార ఎస్టీ సాధన సమితి మెంబర్ రాష్ట్ర మత్స్య మార్కెటింగ్ పశు సంవర్ధక శాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు పలాస డైనమిక్ లీడర్ డాక్టర్ సిద్ధి అప్పలరాజు గారికి ఈవీఎంఆర్ హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేవారు మైలపల్లి పట్టయ్య వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ పెద్దకొబ్బడ గ్రామం రణస్థల మండలం శ్రీకాకుళం జిల్లా మైలపల్లి సత్యం వైకాపా నాయకులు పెద్దకొబ్బడ గ్రామం రణస్థల మండలం శ్రీకాకుళం జిల్లా బీరాము వైకాపా కార్యకర్త పెద్దకొబ్బడ గ్రామం మైలపల్లి రమణ వైకాపా కార్యకర్త పెద్దకొబ్బడ గ్రామం దుమ్ము శ్రీధర్ వైకాపా కార్యకర్త పెద్దకొబ్బడ గ్రామం మైలపల్లి అభి వైకాపా కార్యకర్త పెద్దకొబ్బడ గ్రామం మైలపల్లి రమణ వైకాపా కార్యకర్త పెద్దకొబ్బడ గ్రామం ఏ ఉపేంద్ర వైకాపా కార్యకర్త పెద్దకొబ్బడ గ్రామం గణగల రాములు వైకాపా కార్యకర్త పెద్దకొబ్బడ గ్రామం మైలపల్లి అప్పన్న వైకాపా కార్యకర్త పెద్దకొబ్బడ గ్రామం మద్యం దుకాణాల వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తిరిగి మద్యం దుకాణాలు బంద్ చేయాలని శ్రీకాకుళం జిల్లా రణస్థలం టీడీపీ నాయకులు దుర్గాసి రామారావు రణస్థలం మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ముక్కు ఆదినారాయణ ఆధ్వర్యంలో మద్యం షాపుల వద్ద ధర్నా చేపట్టారు తమ అధిష్టాన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు రణస్థలం మండల కేంద్రంలో ఉన్న మద్యం దుకాణాన్ని సందర్శించి మద్యం కోసం వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు దీంతో మద్యమంతా బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందని దీంతో నిజమైన మద్యం ప్రియులకు మద్యం దొరకటం లేదని పలువురు మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ తో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతుంటే మద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మద్యం కొనేందుకు వచ్చే మద్యం ప్రియులు మాస్కులు లేకుండా కనీస భౌతిక దూరం కూడా పాటించకుండా వ్యవహరిస్తున్నారంటే కరోనా ఎందుకు రాదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం కూడా బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ముక్కు ఆదినారాయణ తీవ్రంగా ఖండించారు అందరికీ నమస్కారం ఈ కరోనా వ్యాధి అనేది మొత్తం దేశ ప్రపంచ దేశాలే వ్యాపించేస్తుంది ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లోను గుడిలోను చాలా దూరంగా భయభీతులుగా ప్రజలు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఈ బ్రాందీ షాపులు వాళ్ళు ఏంటంటే మొత్తం కరోనాని ఒకరికొకరు కల్పించేస్తుంది ఎందుకు కల్పించేస్తుంది అంటే 11 గంటలకు షాప్ తీస్తున్నారు పేదవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే 11 గంటలకు షాప్ తీసి సాయంకాలం 6 గంటలకు కట్టేస్తున్నారు కనుక ఈలోగా బ్రాందీ దొరకదని కూలికెళ్ళడం మానేశారు తెల్లవారే పనికెళ్ళడం మానేసి ఈ బ్రాందీ షాప్ దగ్గరే రాత్రి పగలు పడుకాపులు కాస్తున్నారు కాస్తే చేస్తారు అంటే ఈ బ్రాందీ తాగుతున్న స్పష్టంగా తాగుతున్న ఎవరికి ఒక బాటిలే ఇస్తున్నారు బెల్ట్ షాపుల వాళ్ళకి 5-6 బాటిల్ సీక్రెట్గా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఈ తాగిన వాళ్ళు బాధ కూలిపోతుంది ఈరోజు
ఇలాగ బ్రాండీ షాపుకు ఒక షాప్ ఒక చేసే ఇస్తారు అందుగురించి ఏంటంటే ప్రజలు దీని వల్ల ఈ పిల్ల ఈ బాధ యాదనకేటి దొరుకుతదో దొరకదని ఈ కరోనా ఉన్నోడి మాత్రం కూడా పడిపోతారు వెళ్ళి ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేరు లేని చేతను ఏడ్ చేస్తారంటే ఆ పిల్లలు ఈ తాగేసి వెళ్ళి ఇంటిలో అంటించేస్తారు అక్కడ ఇల్లందరూ ప్రమాదం అయిపోతుంది ఈ గవర్నమెంట్ ఏడ్ చేస్తుందంటే బ్రాందీ చాపులో మనకు వస్తే చాలదా ఎవడో పోనాడు పోతాడు మనకెందుకు ఏడి గుడులు గోపురాలు మాత్రం శుద్ధిగా ఉంచండి బ్రాందీ చాపులు తాగినోడల్లా నేవరే తాగుతారు ఈ నేవరేటంటే ఇక్కడ గొడుగు అద్దెకిస్తారు అద్దెకేటి పంపు గొడుగు తెచ్చుకోరు గొడుగు కావాలంటారు ఈ గొడుగు ఆడు తీసుకున్న తర్వాత ఈడు తీసుకుంటాడు ఈడు తీసుకున్న తర్వాత ఆడు ఈ కరోనా వల్ల ఈ గొడుగు వల్ల మరికొద్దిగా పనిచేస్తుంది ఈ శానిటైజర్లు కూడా ఇక్కడ లేవు ఏ శుభ్రత లేదు ప్రజలల్లా ఇక్కడ చచ్చిపోయి పేదవాళ్ళే ఇక్కడ కరోనా వచ్చిన వాళ్ళల్లా పేదవు ఈ బాందీ షాపుల వల్ల ప్రజలకి ఇబ్బందే కానీ మంచి అయితే జరగలేదు ఈ ప్రభుత్వం ఏంటంటే రేటు పెంచిస్తే ప్రజలు ఏదో బాగుపడతారు పేదవాళ్ళంటే పేదవాళ్ళు బాగుపడలేదు రేటు పెంచిన అందువల్ల టైం పెంచినందువల్ల పేదవాళ్ళు చెడిపోతారు కూలికి వెళ్తే 500 వచ్చేది తెల్లవారు కూలికి వెళ్ళిపోయాడు ఈ బ్రాందీ షాప్కి వచ్చేసాడు కూలికి మరి వెళ్ళలేదు ఎందుకు టైంకి బ్రాంది దొరకదని అందుకని ప్రభుత్వం దీని గురించి ఆలోచించి పేద ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది యాక్చువల్గా ఈ బ్రాంది వల్ల పేద ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది ఈ కరోనా ఈ విధంగా విప్పరించిన వల్ల ఇది తగిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్కి ప్రభుత్వానికి ప్రజలకి కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో దాని మీద ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు గారు ఆదేశాల మేరకు హెచ్ఎల్ నియోజకవర్గం రంగస్థల మండలంలో ప్రతి ఒక్క వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఈ కరోనా వ్యాధి గురించి వాళ్ళకి అవేర్నెస్ అనే ప్రోగ్రాం మీద ఈరోజు మాకు వాళ్ళకి చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి. ఆ పిలుపు మేరకు ఈరోజు రంగస్థల మండలం జయర్పురం గ్రామంలో ఉన్నటువంటి వైన్ షాపులు సందర్శించడం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు మా జడ్పీటీసీ అభ్యర్థి ముక్క ఆదినాన్ గారితో ఓటీటీవీతో పలకరించి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూడగా సరైన సామాజిక దూరం లేదు, అలాగే ఒక మాస్కులు లేవు, వాళ్ళకి నచ్చిన విధంగా రేట్లు అమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ మాకు చెప్పడం జరిగింది. అలాగే దీనికి ఎక్సైజ్ అధికారులు మరి ఏం చేస్తారో తెలియడం లేదు, కానీ దీనివలన ఇక్కడ కానిస్టేబుల్ కూడా లేడు. కావున మన ఊరిని మనం కాపాడుకోవాలనుకుంటే ఈరోజు ప్రజలందరూ ఎంతో భయం భీతిల్లి ఎవరింటికి ఆలే ఉంటున్నారు. అలాంటి భయవంతుల పరిస్థితుల్లో ఈ మద్యం షాపుల దగ్గర కనీసం సామాజిక దూరం లేదు, కావున దానివలన కేసులు మరికొద్దిగా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు ఈ మహమ్మారి మనం ఎవరి దగ్గర ఉందో ఎవరికి అర్థం కాదు. మనం ఒక ఫ్రెండ్ అనుకొని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, లేదా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అనుకుని ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి, కానీ ఇది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, అలాగే ఎటువంటి బంధాలు కూడా తారతమ్యం లేకుండా ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. ఈ వ్యాధి వచ్చినంత మాత్రాన ప్రజల్లో వచ్చిన వాళ్ళని కూడా సులకనగా చూస్తున్నారు, కానీ సామాజిక దూరం పాటించడం లేదు. కావున ప్రజలందరికీ చేతులు జోడించి మీకు ఒకటే నేను విన్నవిస్తున్నాను, నేను మీ ఊరు వ్యక్తిగా మీలో ఒకటిగా మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో కంపల్సరిగా అధికారులు ఈ బెల్ట్ షాపుల దగ్గర కానీ, అలాగే ఈ వ్యాపార ఏదైతే ఉన్నాయో వ్యాపార స్థలాల దగ్గరికి వచ్చి కానీ ఈ వైన్ షాపుల దగ్గరికి వచ్చి కానీ మీరు చూసి తక్షణమే తగిన చర్యలు తీసుకొని ఈ కరోనా మహమ్మారిని మనం అదుపు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై
మన ఊరిని మన గ్రామాన్ని మన మండలాన్ని మన జిల్లాని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి సవనీయంగా మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను।